నేపథ్యంలో పేద ప్రజలు ఇబ్బందులు పడకూడదు అనే ఉద్దేశంతో సుమారు 200 మందికి నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సూరారం డివిజన్ కృష్ణానగర్లో సామల వెంకటేష్, సామల మాధురి ఆధ్వర్యంలో 200 మంది నిరుపేద కుటుంబాలకు కుల మతాలకు అతీతంగా నిత్యావసర సరుకులను అందజేశారు. ఈ సందర్భంగా శ్యామల మాధురి మాట్లాడారు. కరోనా మహమ్మారిని తరిమికొట్టాలని, ప్రజలు సామూహిక దూరాన్ని పాటించాలని, లాక్డౌన్ అయిపోయేంత వరకు కూడా అందరూ పాటించాలని, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి జీవిస్తున్న పేదవారికి తమ వంతు సహాయంగా సుమారు 200 మందికి బియ్యం కూరగాయలు పంపిణీ చేయడం జరిగిందని వారు తెలిపారు. ప్రభుత్వ ఆదేశాలను పాటించాలని, ప్రజల ఆరోగ్య రక్షణ కోసం నిరంతరం పోరాడుతున్న వైద్యులు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు, జర్నలిస్టుల సేవలను గుర్తించి ప్రజలందరూ వారికి సహకరించాలని ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం అధ్యక్షులు బీతి గోపాల్, అశోక్ చారి, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు సూచనల మేరకు లాక్డౌన్ ప్రతి ఒక్కరూ పాటించాలని మనవి చేస్తున్నాము. మరి లాక్డౌన్ సందర్భంగా మన ఆరోగ్యాలు మనం బాగుండాలని వాళ్ళు అధికారులు ప్రకటన చేస్తున్నారు కాబట్టి మన ముఖ్యమంత్రి గారు సూచనలు కూడా ఇవ్వడం జరిగింది. ఈ లాక్డౌన్ కొన్ని రోజులు మరి ఇదే విధంగా కొనసాగితే మన అందరము క్షేమంగా ఉంటామని మన ఆరోగ్య పరిరక్షణ ముఖ్యంగా చూస్తున్నాడు. మరి అదేవిధంగా మా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పద్మశాలి సంఘం అధ్యక్షుడు బేతి గోపాల్ గారి ఆధ్వర్యంలో సూరారం డివిజన్ కృష్ణానగర్లో కూరగాయలు 200 కుటుంబాలకు కూరగాయలు పంపిణీ చేయడం జరిగింది. మరి దాంట్లో ఇంకో డోనర్ మాధురి కూడా, సామల మాధురి కూడా డోనర్గా ఉండి మరి ఇంటింటికి కూరగాయలు పంపిణీ చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమము మరి విజయవంతమైంది. కాకపోతే ఏంటంటే మనకు స్థానికంగా పోలీసులు కానీ, మీడియా ప్రతినిధులు కానీ, ప్రతి ఒక్కరు అధికారులు కానీ వారి సూచనలు పాటించి ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి ఈ లాక్డౌన్ విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. ఎవరెవరైతే సపోర్ట్ చేస్తున్నారో, ఇంట్లో ఉండి కూడా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్స్. ఇట్లనే లాక్డౌన్ అయిపోయేదాకా మీరు ఇంట్లోనే ఉండి గవర్నమెంట్కి, మీడియా వాళ్ళకి, మెడికల్ సపోర్ట్కి, డాక్టర్స్కి, పోలీస్కి సపోర్ట్ చేయాలని, జిహెచ్ఎంసి వీళ్ళందరికీ సపోర్ట్ చేయాలని కోరుతున్నాం. మేము ఇట్లా బయటికి వచ్చి వెజిటేబుల్స్ డిస్ట్రిబ్యూట్ చేయడమే సపోర్ట్ కాదు, మీరు ఇంట్లో ఉండి మాకన్నా ఇంకా ఎక్కువ సపోర్ట్ చేయాలని మేము కోరుతున్నాం అంతే.